Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రెచ్చిపోతున్న జన సైనికులు ట్రెండింగ్లో బ్రోకర్ కృష్ణ. టీడీపీ అనుకూల పత్రిక వారాంతపు పలుకులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై వచ్చిన వార్తలు జనసేన అభిమానులకు కోపం తెప్పిస్తున్నాయి. ఏబిఎన్ రాధాకృష్ణను బోకర్ కృష్ణ అని పేర్కొంటూ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏబిఎన్ బ్రోకర్ కృష్ణ అంటూ జనసేన మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా ఓ హ్యాష్ ట్యాగ్ని ట్రెండ్లోకి తెచ్చారు. వారాంతపు పలుకులో ఆర్కే వెల్లడించిన విషయం ఏంటంటే, ఆంధ్రలో ఓట్లు చీల్చి జగన్కు సాయం చేయడం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ ఎత్తుగడ వేశారట. ఎన్నికల ఖర్చుల క్రింద 1000 కోట్లైనా ఇస్తాము, విడిగా పోటీ చేయమని పవన్ దగ్గరకు దూతను పంపారట. ఇన్ని రోజులు వైసీపీ నేతలు ప్యాకేజీ ప్యాకేజీ అంటూ పాడే పాటకు ఆర్కే మరింత ఆజ్యం పోశారని మండిపడుతున్నారు జన సైనికులు. గతంలో ప్రజారాజ్యం పార్టీపై విషం గక్కినట్లే ప్రస్తుతం తన పత్రికను అడ్డం పెట్టుకుని పవన్ కళ్యాణ్పై విషం చిమ్ముతున్నారని, ప్రజల్లో పవన్ కళ్యాణ్కు వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక గుడ్డ కాల్చి మీద వేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఆర్కేపై తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాధాకృష్ణ రాసినంత మాత్రాన పవన్ కళ్యాణ్కు ఉన్న చరిష్మా పడిపోదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరోవైపు ప్యాకేజీ అంటే చెప్పుతో కొడతా అంటూ వైసీపీకి గతంలో చెప్పు చూపిన పవన్ కళ్యాణ్ వారాంతపు పలుకుల అధినేతకు ఎందుకు చూపలేదంటూ వైసీపీ అనుకూల సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రాధాకృష్ణ ఈ 1000 కోట్ల ప్యాకేజీ వంటకాన్ని చంద్రబాబు కనుసనల్లో వండారు అంటూ వైసీపీ వారు అంటున్నారు. మొత్తానికి ఇన్ని రోజులు వైసీపీ నేతలు మాత్రమే ఉపయోగించే ప్యాకేజీ పేరును ఇకపై మిగతా పార్టీ వారు కూడా 1000 కోట్ల ప్యాకేజీ అంటారని బాధపడుతున్నారు జన సైనికులు. వైసీపీ నేతలపై చిన్నదానికి పెద్దదానికి ట్వీట్ లేదా పీడిఎఫ్ పోస్ట్ చేసే పవన్ కళ్యాణ్ తనపై ఇంత రచ్చ జరుగుతున్నా ఎటువంటి రియాక్షన్ లేకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు.